మరిన్ని వివరాలు చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024 ఫిబ్రవరి 13 నుంచి మార్చి 14 వరకు పితృదోషం అనేటటువంటిది ప్రారంభమైంది. కారణం ఎందుకు ప్రారంభమైంది పితృదోషం? పితృదోషం అంటే ఏమిటి అంటే రవిగ్రహము, పితృకారకుడైనటువంటి రవి కర్మకారకుడైనటువంటి శనితో కలిసినప్పుడు ఏర్పడేటటువంటి దోషమే పితృదోషం. పితృదోషం అంటే మనము గతంలో మన అంటే మన పూర్వీకులకు ఏదైనా సరే చేయవలసినటువంటి కర్మలు సకాలంలో చక్కగా కనుక చేయకపోతే, అంటే మనకు సంబంధం ఉన్నటువంటి వాళ్లను వాళ్లతో సంబంధం లేనట్టుగా కనుక ప్రవర్తిస్తే ఇటువంటి దోషం ఏర్పడుతుంది. ఇది ఎప్పుడు దీని యొక్క ప్రభావం మనకు ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది అంటే కర్మకారకుడు శని. కర్మకారకుడు అంటే మనం ఏ కర్మలు అయితే చేశామో, మనం పుణ్యకర్మలు చేశామా పుణ్య ఫలితాన్ని ఇస్తాడు, పాపకర్మలు చేశామా పాప ఫలితాన్ని ఇస్తాడు. ఆ కర్మను అనుభవించేటటువంటి విధంగా చేసేటటువంటి గ్రహము శని. ఎప్పుడైతే రవి శనితో కలుస్తాడు, పైగా రవి మరియు శని రెండూ కూడా శత్రుగ్రహాలు, తండ్రి కొడుకులు అయినప్పటికీ కూడా శత్రుగ్రహాలే, అటువంటి సందర్భంలో పితృదోషం ఏర్పడుతుంది. మరి అసలు ఈ పితృదోషం యొక్క ప్రభావం మేషరాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అంటే మేషరాశి వారికి ఎక్కడ ఏర్పడుతున్నది? మేషరాశి వారికి శని ఏ స్థానంలో ఉన్నాడు అంటే శని 11వ స్థానం లాభస్థానంలో ఉన్నాడు, రవి 5వ స్థానాధిపతి. మేషరాశి వారికి 10, 11 స్థానాలు కలిపి దశమ స్థానం అంటే కర్మస్థానము, ఉద్యోగ స్థానము, వ్యాపార స్థానము, వృత్తి స్థానము, అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్, అటువంటి స్థానంలో రవి యొక్క ప్రభావం వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మేషరాశి వారి మీద రెండు రకాలైనటువంటి ప్రభావాలు కలుగుతాయి. సహజంగా పితృదోషం అనేటటువంటిది ఏర్పడినప్పుడు నిరంతరం అనారోగ్యం కలుగుతూ ఉంటుంది. ఒక సమస్య పోయినటువంటి వెంటనే మరొక సమస్య వస్తూ ఉంటుంది. ఏ పని మొదలు పెట్టినా సరే విజయం అనేటటువంటిది పొందలేకపోతూ ఉంటారు. ప్రతి పనిలో కూడా అపజయం కలుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా కూడా చిన్న చిన్న సమస్యలే, అంటే చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించుకోలేనటువంటి స్థితికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకా చెప్పాలంటే పితృదోషం ఉన్నటువంటి వాళ్ళకి సంతాన పరంగా కనుక తీసుకుంటే మానసికమైనటువంటి వైకల్యాలు ఏవైతే ఉంటాయో అవి ఈ సమయంలో బాగా బయటపడుతూ ఉంటాయి. మరి మేషరాశి వారి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందంటే ముఖ్యంగా రెండు విషయాల మీద మేషరాశి వారి మీద ప్రభావం చూపిస్తుంది. ఒకటి, మేషరాశి వారికి ఉద్యోగ స్థానం మీద దీని యొక్క ప్రభావం చూపిస్తుంది. కారణం ఏమిటి? కర్మస్థానాధిపతి శని రవితో కలిశాడు. ఇప్పటి వరకు మీరు ఏదైనా మీరు చేసేటటువంటి ఉద్యోగంలో లేదా మీరు చేసేటటువంటి వ్యాపారంలో మనల్ని ఎవరు చూడట్లేదులే అని చెప్పేసి ఇప్పటి వరకు మీరు ఏదైనా సరే చేయకూడనటువంటి పనులు కనుక చేస్తూ ఉన్నారా? చేయకూడనటువంటి పనులు అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ అని అనను. ఏదైనా సరే అంటే కొంచెం ఎస్కేప్ అవ్వటం కానీ, లేదా పని నుంచి తప్పించుకోవటం కానీ, లేదా ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం కానీ, లేదా రకరకాలైనటువంటివి మీరు చేస్తున్నట్లయితే దాని ప్రభావం ఉద్యోగం మీద పడుతుంది. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఉద్యోగంలో నుంచి బయటకు వచ్చేసే అవకాశం కనిపిస్తుంది. మరొకటి ఏమిటంటే వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపార పరంగా కనుక తీసుకుంటే బ్రహ్మాండంగా లాభాలు ఆర్జిస్తున్నటువంటి వారు కూడా ఒక్కసారిగా నిర్వీర్యమైపోయే అవకాశం ఉంటుంది. మరొక ప్రభావం ఏమిటంటే పంచమ స్థానాధిపతి కదా రవి, ఇప్పటి వరకు మీరు పిల్లల విషయంలో సంతానపరమైనటువంటి విషయాలలో వారికి సంబంధించినటువంటి విద్యలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఏదైనా సరే చేద్దాం అనుకున్నా కూడా చేద్దాం అనుకుంటున్నప్పటికీ ఇప్పుడు కనుక మొదలుపెట్టినట్లయితే వాటిలో అపశృతులు కలుగుతూ ఉంటాయి. అంటే సంతానపరమైనటువంటి విషయాలలో చేయాలనుకుంటున్నటువంటి విషయాలు ఇబ్బందులు పడుతూ ఉంటారు. సంతానపరంగా ఆరోగ్యంలో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. సంతానానికి వివాహానికి సంబంధించినటువంటి విషయంలో ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి. వారి విద్యకు సంబంధించినటువంటి విషయంలో మానసికమైనటువంటి క్షోభ ఆవేదన కలుగుతూ ఉంటుంది, పెరిగిపోతూ ఉంటుంది. ఇలా రకరకాలైనటువంటి విషయాలలో ఇంకా మేషరాశి వారిని కనుక తీసుకుంటే పంచమ స్థానాధిపతి అయినటువంటి రవి మీకు ఎక్కడ సంచరిస్తున్నాడు? లాభస్థానంలో శనితో సంచరించేటప్పుడు విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వారు ఎవరైతే ఈ పర్టికులర్ టైంలో కనుక వీసా స్లాట్స్ బుక్ చేసుకుంటూ ఉంటారో అటువంటి వారికి పెద్ద పెద్ద కారణాలు ఏమీ లేకుండా సరే వీసా రిజెక్ట్ అయిపోతూ ఉంటాయి. అంటే విదేశీ యోగానికి ఆటంకంగా మారుతుంది. ఇంకా చెప్పాలంటే ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి, హయ్యర్ స్టడీస్ కోసం, మాస్టర్స్ కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఈ పర్టికులర్ డేస్లో ఈ పితృదోషం యొక్క ప్రభావం కారణం చేత అవకాశాన్ని అందుకోలేకపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా పితృదోషం యొక్క ప్రభావాలు.
మరి ఇవి మేషరాశి వారు పొందుతారు. ఇటువంటి ప్రభావాలు కనుక మీరు పొందుతూ ఉంటే ఖచ్చితంగా ఈ దోషాలకు మీరు ఎఫెక్ట్ అవుతున్నట్టు. ఎందుకంటే ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్లో ఏ ఒక్క పాయింట్ మీకు మీకు ఏ ఒక్క పాయింట్లో మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నట్లయితే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ మీ మీద ఉంటుంది. అటువంటి సందర్భంలో పితృదోష నివారణ కార్యక్రమాలు చేసుకోవాలి. ఈ పితృదోష నివారణ కార్యక్రమాలు చేయడానికి ఏం చేయాలంటే సాధ్యమైనంత వరకు పితృదేవతలను స్మరించుకోవటం అనేటటువంటిది చేయాలి. లేదా ఇంకా మరొకటి ఏమిటంటే కాకులకు ఆహారం సమర్పించడం వలన పితృదోషం కొంతవరకు తగ్గుతుంది. కాకులకు ఆహారం సమర్పించడం వలన మరొక ప్రధానమైనటువంటి దోష నివారణ ఏమిటి అంటే స్వచ్ఛమైనటువంటి నేతితో వెలిగించినటువంటి దీపాన్ని పితృదేవతల దగ్గర పెట్టడం వలన కూడా కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. ఇవి మాత్రమే కాకుండా ఇంకా మీ వ్యక్తిగత జాతకంలో మిగిలినటువంటి గ్రహాల యొక్క స్థితి కూడా ప్రతికూలమైనటువంటి స్థానాలలో ఉండి ఆ గ్రహాల యొక్క వీక్షణం కూడా ఈ రవిశని గ్రహాల మీదనే ఉందనుకోండి. ఉదాహరణ కనుక తీసుకుంటే 20వ తేదీ నుంచి బుధుడు కూడా రవిశని గ్రహాలతో కలుస్తాడు, కుంభరాశిలోకి వస్తాడు 20వ తేదీ నుంచి, ఈ ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి రవిశని గ్రహాలతో కలుస్తాడు బుధుడు. అప్పుడు శని బుధ గ్రహాలు రెండూ కూడా ఏమవుతాయి, నపుంసక గ్రహాలు అవుతాయి. బుధ శని గ్రహాలు మిత్రగ్రహాలే నపుంసక గ్రహాలు అవుతాయి. ఈ దీని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే అప్పుడు మేషరాశి వారికి తండ్రి అంటే సోదరుల మీద కూడా పడుతుంది, ఆరోగ్యపరమైనటువంటి విషయాల మీద పడుతుంది. సో అనేక రకాలు ఇంకా కలుగుతూ ఉంటుంది. అటువంటి దోషం కలిగినప్పుడు వ్యక్తిగత జాతకంలో కూడా దీని యొక్క ప్రభావం ఏమైనా ఉందా అంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా, ఇది ఎవరికి తెలుస్తుందంటే ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి. ఎందుకంటే ఉద్యోగ స్థానం మీద ఉంది కదా, ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి అటువంటి సింప్టమ్స్ కల్పించే అవకాశాలు వస్తుంటాయి. ముందుగానే ఒక వారం 10 రోజుల నుంచే మనకు అటువంటి సింప్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఏదో తెలియకుండా మనకు తెలియకుండా గూడుపుటాలు జరుగుతూ ఉంది, ఎక్కడో ఏదో మనం దాన్ని క్యాచ్ చేద్దాం పట్టుకుందాం అనుకుంటున్నప్పటికీ పట్టుకోలేకపోతూ ఉంటాం. అటువంటి సింప్టమ్స్ మీకు కనిపిస్తున్నప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక మంచి ఆస్ట్రాలజర్ని కలిసి ఒకసారి వ్యక్తిగత జాతకాన్ని కూడా చూపించుకొని అసలు ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, ఈ పితృదోషం యొక్క ప్రభావం ఉందా, ఇది ఎంతవరకు ఈ పితృదోషం యొక్క ప్రభావం ఉంది. ఇంకొకటి ఏంటంటే మీ జన్మరాశిలో కూడా మీరు జన్మించిన సమయంలో కూడా శని కనుక వక్రంలో ఉన్నట్లయితే ఇప్పుడు రవితో కనుక కలిసినప్పుడు దాని యొక్క ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంటుంది. మనకు జాతక చక్రంలో వక్రంలో ఎప్పుడూ ఉండనటువంటి గ్రహాలు 2 గ్రహాలు ఉంటాయి, రవి చంద్రగ్రహాలు, వీటిని బింబగ్రహాలు అంటారు, వీటికి ఎప్పుడూ వక్రం ఉండదు. ఆ తర్వాత ఛాయాగ్రహాలు అంటారు, అవి రాహుకేతు గ్రహాలు, అవి ఎప్పుడూ వక్రంలోనే ఉంటాయి. ఇవి కాకుండా మిగిలినటువంటి ఆ గ్రహాలు 5 గ్రహాలు ఉంటాయి, తారాగ్రహాలు అంటారు, వాటికి అప్పుడప్పుడు వక్రం వస్తూ ఉంటుంది, శనికి, గురుడికి, బుధుడికి, కుజుడికి, వీటికి అప్పుడప్పుడు శుక్రుడికి, వీటికి అప్పుడప్పుడు వక్రం వస్తూ ఉంటుంది. వక్రంలోకి వచ్చినప్పుడు వాటి యొక్క ప్రభావాన్ని కొరడా జుళిపిస్తాడు. శని పితృదోషంతో ఏర్పడినప్పుడు తన యొక్క ప్రభావాన్ని ఎక్కువ చేస్తాడు. అటువంటి సందర్భంలో శనికి సంబంధించినటువంటి మంత్రాలు, రవికి సంబంధించినటువంటి మంత్రాలు పెద్దవాళ్ళకి, వృద్ధులకి, పెద్దవాళ్ళకి ఏదైనా వారికి సహాయం చేయటం అంటే కర్మఫలాన్ని తగ్గించుకునేటటువంటి ప్రయత్నాలు చేయాలి. అప్పుడు అంటే పాపకర్మ ఫలితాన్ని కనుక తగ్గించుకుంటే పుణ్యకర్మ పెరుగుతుంది, తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి మేషరాశి వారికి పితృదోషం వల్ల కలిగేటటువంటి ఫలితాలు. శుభం.